నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ జిల్లా కన్వీనర్ మాధారాధా. తెలుగుదేశం ప్రభుత్వం యువతకు అన్యాయం చేసింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశారు. టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. నాయి బ్రాహ్మణ కులానికి టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది. నాయి బ్రాహ్మణుల సంఘం. సంక్షేమానికి పెద్దపీట వేశారని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈ నెల 28వ తేదీ గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ముస్లింల బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. 28వ తారీఖున ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి మైనారిటీల యొక్క సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 28వ తారీఖున బ్రహ్మానందం స్టేడియంలో నభూతో నభవిష్యత్ బాగా ముస్లింస్కి ఇప్పటివరకు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు రేపు వాళ్లతో పాటు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ దగ్గరగా ఉండాలనేటువంటి భావంతో మైనారిటీల్ని ఓట్ల పరంగా కాకుండా మైనార్టీలో ఉన్న పేదరికాన్ని చూసేటువంటి సదస్సుగా మారాలని, పేదవాడి మైనార్టీ పేదవాడి యొక్క గుండె చప్పుళ్ళని విని నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి సంక్షేమ పీట పెద్దదిగా వేయాల్సినటువంటి బాధ్యతని, రాబోయేటువంటి ముస్లింల యొక్క సోదరుల యొక్క డిమాండ్లను కూడా పరిశీలించడానికి 28వ తారీఖున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 40,000 మంది ముస్లింల యొక్క సోదరుల యొక్క అభిమతానికి అనుగుణంగా వారి సంరక్షకుడుగా ఈ యొక్క సభని జయప్రదం చేయడానికి ముస్లిం సోదరులందరూ తరలి వెళ్ళాలని, మనసావాచ కర్మ అందరూ కలిసి ముస్లింల యొక్క అభ్యున్నతి కోసం పోరాడే విధంగా ఆ సదస్సు నిర్వహించడానికి మేము తీర్మానించాం. మరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు లాల్ వజీర్ గారికి, షేక్ ఖాదర్ బుడే గారికి, షేక్ మస్తాన్ షరీఫ్ గారికి, మిగతా ముస్లిం సోదరులందరికీ ఈ యొక్క సదస్సుని నభూతైన భవిష్యత్తులో నిర్వహించడానికి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కష్టపడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డ్రైవర్లకు నష్టం తెచ్చే రవాణా వాహనాల చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని కోరుతూ మంగళవారం చేపట్టిన దేశవ్యాప్త బంద్లో భాగంగా గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి లాడ్జ్ సెంటర్ వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోటారు వాహనాల యూనియన్ నేతలు మీడియాతో మాట్లాడుతూ వెంటనే వాహన చట్ట సవరణ బిల్లు 2017ను విరమించుకోవాలని, డీజిల్ పెట్రోల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొని రావాలని డిమాండ్ చేశారు. పేరుతో మోటారు వాహనాల చట్టాన్ని సవరణ చేసి డ్రైవర్లు కొట్టగొట్టే విధంగా ఎవరేస్తా ఉంది దాన్ని నిరసిస్తూ ఈరోజు విజ్ఞాన మందిరం నుంచి ఇక్కడ వరకు ఆటో డ్రైవర్లు అవిధ రవాణా కార్మికులు అందరూ కూడా ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 4 సంవత్సరాల్లో అనేక చట్టాల్లో మార్పులు తెచ్చి చట్ట సవరణ చేసి డ్రైవర్లు ఉపాధి గండి కొట్టేలాగా వీళ్ళ విధానాలు ఉన్నాయి. పార్లమెంట్లో ఈ బిల్లు మేము 2014 నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా ముందుగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ బిల్లు ఆమోదింపజేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే లక్షలాది మంది డ్రైవర్లు ఈ రోజున స్వయం ఉపాధిగా ఓనర్ అండ్ కమ్ డ్రైవర్లుగా మరి వాహనాలు నడుపుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లాలో ఆటోలు నడుపుకుంటూ 47,000 మంది జీవనం సాగిస్తూ ఉంటే మరి ఇతర వాహనాలన్నీ కలిసి 1,50,000 మంది ఈ జిల్లాలో కూడా వాహనాల్లో నడుపుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. ఎందుకంటే గుంటూరులో మరి ప్రతిరోజు ఏదో ఒక పేరుతో కేసులు రాస్తూ ఉన్నారు. ఆటోలకి 10,000 రూపాయలు కేసులు రాస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ ట్యాక్స్లు కట్టాలి అని చెప్పి చెప్తా ఉంది. ఒక్కొక్క ఆటోకి 30,000 నుంచి 40,000 రూపాయలు గూడ్స్ ఆటోలకి లైఫ్ ట్యాక్స్ చెల్లించాలంటే ఇది ఒకసారి డ్రైవర్ దగ్గర అంత డబ్బులు ఉండవు కాబట్టి ఈ పద్ధతిని ఉపసంహరించుకొని 3 నెలలకు ఒకసారి లైఫ్ ట్యాక్స్ కట్టించుకునేలాగా అవకాశం ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టాం. నా పేరు ఎన్ శివాజీ, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి. ఈరోజు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం. పిఎఫ్ ఈఎస్ఐ ప్రతి కార్మికునికి వర్తింప చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘం జిల్లా కోశాధికారి మురళీకృష్ణ తెలిపారు.
మంగళవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. మన్నవ శ్రావణ్ కుమార్ అడ్వకేట్ని, భారతీయ మజదూర్ సంఘ్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు కేంద్ర భారతీయ మజదూర్ సంఘ్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ధర్నా చేస్తున్నాము. కార్మికుల యొక్క ఆగ్నేయ కార్మికుల యొక్క సమస్యల గురించి నివేదికపత్రం సమర్పించడం, ఏవైతే గవర్నమెంట్లు చాలా ఏళ్ళగా ప్రతిపాదించినాయో అందరి కార్మికులకి ఆగ్నేయ వర్గాలకు కూడా ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం ఇస్తామని చెప్పారు. వాళ్ళందరూ కూడా వెంటనే ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి, ఇలా కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఎవరికైతే ఉన్నాయో బోర్డులో మెంబర్స్ కావాలని బోర్డుగా తెచ్చాలని చెప్పేసి, ఆటో వర్కర్స్కి కూడా వెల్ఫేర్ బోర్డు పెట్టాలని, ప్రస్తుతం గుంటూరులో ఉన్నటువంటి డిస్పెన్సరీ ఏదైనా ప్రాబ్లం వస్తే రిఫరల్ చేయాలన్నా కూడా విజయవాడ వెళ్ళాల్సిన పరిస్థితి, కాబట్టి గుంటూరులో ఉండే ఈఎస్ఐ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క సమస్య ప్రధాన సమస్యగా కలెక్టర్ గారికి వినతిపత్రం జరిగింది. దాన్ని వారు పంపిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అర్హులైన కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలని, చంద్రన్న బీమాతో సంబంధం లేకుండా వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని మంగళవారం అరండాల్పేటలో కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నా పేరు కాకమా నాగేశ్వరరావు. గుంటూరు జిల్లా భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అన్ని చోట్ల లేబర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటని చెప్పేసి అంటే, ఈరోజు ప్రభుత్వం చంద్రన్న బీమా పేరుతో 900 కోట్ల రూపాయల భవన నిర్మాణ సంక్షేమ నిధుల్ని తరలించింది. చంద్రన్న బీమా అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఉంటుంది. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అనేటువంటిది కార్మికుడు బ్రతకాలను ఉన్నంత వరకు ఉండి సంక్షేమ పథకాలు అందించేటువంటి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం సొమ్ము కొడితే సోకకూడదులాగా భవన నిర్మాణ కార్మికులు ఎండనక వాననక కష్టపడినటువంటి డబ్బులు భవన యజమానులు శస్త్రూపంలో జమ చేస్తూ ఉంటే, భవన నిర్మాణ సంక్షేమ బోర్డు జమ అవుతూ ఉంటే, ఆ నిధుల్ని ఇవాళ చంద్రన్న బీమా పేరుతో తీసుకొచ్చి మొత్తం 900 కోట్ల రూపాయలు తరలించడం జరిగింది. వెంటనే భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకి తరలించిన నిధుల మొత్తాన్ని కూడా సంక్షేమ బోర్డుకి జమ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళ సంక్షేమం కోసం ఉపయోగించడానికి ప్రభుత్వానికి వస్తున్నట్టు ఇబ్బంది ఏందో మాకు అర్థం కావట్లేదు. అందుకని అత్యసం మరుడుదారం చేసినట్టుగా ప్రభుత్వం ఈ రకంగా ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధుల్ని తరలించే ప్రయత్నం చేయకుండా, అదేవిధంగా 15 రోజుల్లో కార్డు ఇవ్వాలని చెప్పేసిన నిబంధనలు ఉన్నాయి. మొత్తం 9 రోజులకి 3 నెలలైన కార్డులు ఇవ్వని పరిస్థితి కనబడుతూ ఉంది. రకరకాల కారణాలు చూపించి వాళ్ళ క్లెయిమ్స్ మొత్తాన్ని పెండింగ్లో పెట్టి భవన నిర్మాణ కార్మికులకి అందకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా క్లెయిమ్స్ సందర్భంగా పెట్టే దరఖాస్తు మీద గజిస్టేట్ సంతకం అనేటువంటి నిబంధనలు పెట్టడం ద్వారా కార్మికుడు చాలా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది. అందుకని ఈ నిబంధనలు మొత్తం ఎత్తేయాలని చెప్పేసి, లేకపోతే రాబోయే కాలంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ అంటూ ఉందంటే అది కేవలం జనసేన పార్టీ అని జనసేన పార్టీ జిల్లా కన్వీనర్ మాధారాధా అన్నారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలను ప్రభుత్వం వంచిస్తుంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. జనసేన పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై పోరాడడమే తమ పార్టీ అజెండా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మా కన్వీనర్ పార్థసారథి గారు మీకు చెప్పడం జరిగింది. నన్ను ఈ జిల్లాకి కోఆర్డినేటర్గా వేసినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద ఎంతో నమ్మకంతో ఈ జిల్లాలో పార్టీ సభ్యత్వం కానీ, జిల్లా కమిటీలు కానీ, అట్లానే గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ వేయటానికి, పార్టీని అభివృద్ధిలోకి తీసుకెళ్ళటానికి నా మీద ఉంచిన నమ్మకానికి నేను ఎప్పుడు సదా రుణపడి ఉంటానని చెప్పని ఈ పార్టీకి మీ ద్వారా తెలియజేస్తున్నాను. చిన్న విషయం, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన గురించి పార్థసారథి గారు అనేక విషయాలు మీ ముందు పెట్టడం జరిగింది. ఒక్క చిన్న విషయం, క్వారీ కర్నూలు క్వారీలో ఆ విధంగా ప్రజలు చనిపోతే
కనీసం సీఎం గారు వెళ్ళి చూడటానికి ఆయనకు అవకాశం దొరకల. ఆయన విదేశాలకు వెళ్ళటానికైతే పరిగెడతాడు. రీసెంట్గా మార్చిలో మన గుంటూరులో అతిసార వ్యాధి వచ్చి దాదాపు 17 మంది చనిపోయారు. 17 మంది చనిపోతే గుంటూరుకి కోత 7 దూరంలో ఉన్న రాజధాని, ముఖ్యమంత్రి గారు 24 గంటలు అక్కడే ఉంటున్నాను పనిచేస్తున్నానని చెప్పే ముఖ్యమంత్రి గారు కనీసం ఈ బాధితుల్ని పలకరించడానికి కూడా రాల. డైలీ 175 మంది 150 మంది హాస్పిటల్లో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎట్లా ఉన్నారు ఏంటని చూడటానికి కూడా రాల. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలిసి మంత్రులు ప్రభుత్వం భయపడి రాత్రిపూట 12 ఇంటికి మేము ఆనందపేట 3వ లైన్లో వెళ్తే అప్పుడు చెక్కులు పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ప్రజల సమస్యలు తీరుస్తారని ప్రజలు ఆశించినట్టుగా వీళ్ళకు భయం ఏర్పడిపోయి ఇమీడియట్లీ దాని మీద చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పవన్ గారి యొక్క గాలి వీస్తుంది, పవన్ అంటే గాలి, ఆ గాలి ప్రభంజనంలాగా వీస్తూ ఉంది. ఈ ప్రభంజనానికి అధికార పార్టీ ప్రతిపక్షాలు కూడా భయానికి వచ్చేసినాయి, భయానికి వచ్చేసి తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాయి. ఎవరు బీజేపీతో ఉన్నాం, జనసేన బీజేపీతో ఉందా? మీరు గడ్కరీ గారితో రోజు నిత్యం స్నేహం చేస్తున్నారు, అపవిత్రమైన బంధాన్ని మీరు బీజేపీతో పెట్టుకున్నారు. మహారాష్ట్ర మంత్రికి, మంత్రి భార్యకి టీటీడీలో మెంబర్ ఇచ్చారు. నేను మనవి చేసుకునేది జనసేన పార్టీ ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం ఎవరైతే గత 70 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రగతిలో భాగస్వాములు కాలేకుండా ఉన్నారో, ఏ వర్గాలైతే వెనుకబాటుతనానికి గురై ఉన్నాయో వారందరికి కూడాను రాజకీయ పరిపాలనలోనూ అలానే ఆర్థిక ప్రగతిలోనూ భాగస్వాములను చేయాలి, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలి, అలానే అందులో ఉన్నటువంటి అందరూ కూడాను ఆ అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. ఆ సంగతి మీకు అందరికీ తెలుసు. అందులో భాగంగానే జనసేన పార్టీ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. మార్చి 14న మనం గుంటూరు జిల్లా మంగళగిరిలో మనం పెట్టుకున్న ఆవిర్భావ సభ దగ్గర నుంచి పార్టీలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఉద్దానం సమస్య తీసుకోండి, అలానే ఎక్కడికి పోయినా సరే పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్న మీరు చూసినట్లయితే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోరమైనటువంటి క్వారీ ప్రమాదం దాడుల కేసులో కూడాను పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. అంటే పేద ప్రజలకు సంబంధించి వాళ్ళ ప్రాణాల మీద మీకు ఎలాంటి విలువ లేకుండా మీరు ఎలాగ ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించారు. కమిటీలు తయారు చేస్తాం, మండల్ లెవెల్కి వెళ్తాం, విలేజ్ లెవెల్కి వెళ్తాం. ఇప్పటికే మీకు అందరికీ చెప్పడానికి నాకు చాలా సంతోషం, గుంటూరు జిల్లాకు సంబంధించే దాదాపు 2 లక్షల సభ్యత్వాలు ఇవాళ రోజున జనసేన పార్టీకి నమోదైనాయి. ఆ 2 లక్షల సభ్యత్వాన్ని 5 లక్షలకి తీసుకుపోవడానికి ఒక నెల రోజుల్లో మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ ప్రకారం కార్యకర్తలందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎవరైతే విశేషంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ యొక్క కార్యకర్తలు ఉన్నారో అందరం కూడాను గ్రామానికి వెళ్తాం. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరి సమస్యల మీద దృష్టి పెడతాం, ఆ సమస్యల్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తాం, వాళ్ళ తరఫున పోరాటం చేస్తాం. 2019లో జరిగేటువంటి ఎలక్షన్స్లో ఎవరైతే అవినీతికరమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారో, ఎవరైతే ఒక ప్రతిపక్ష నేత ప్రభుత్వంలోకి నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవ్వాలి అని చెప్పని మళ్ళీ అవినీతిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడాను మనం ప్రశ్నిస్తాం, జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తాం. 2019లో జరిగే ఎలక్షన్స్లో మనం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వం యువతకు తీవ్ర అన్యాయం చేసిందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతికరవై ఉపాధిని నిరసిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరుద్యోగ వంచన కార్యక్రమం చేపట్టారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన విభాగాలు ప్రభుత్వం పైన సమర శంఖారావం పూరించడానికి సిద్ధపడి ఈరోజున కార్యక్రమాన్ని తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షులు సలాంబాబు గారి నేతృత్వంలో
రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల హెడ్ క్వార్టర్ల ఎదుట నిరాదరణకి వంచనకి గురైనటువంటి విద్యార్థి నిరుద్యోగ యువత యువజన పక్షాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా, ఎందుకంటే ఎన్నికల ప్రణాళికలో మాట్లాడినటువంటి మాటలు కానీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 3 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి నాటకాలు, మభ్య పెడుతున్నటువంటి తీరు నిరసిస్తూ ఈ ప్రభుత్వంతో అమీతుమీ తెలుసుకోవడానికి ఆఖరి పోరాటానికి ఇవాళ అందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. అందరిది ఒకే మాట, ఒకే బాట, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చేయటానికి అర్హత లేనటువంటి వ్యక్తి, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య సూత్రాలని ఇవాళ తుంగలో తొక్కుతూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాటల్ని ఏ ఒక్కదాన్ని కూడా ఈ రోజున అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేకపోతే బృతిస్తా అన్నాడు, ఉద్యోగం మాటే లేదు, బృతి మాటే లేదు, బృతి అనేది ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు ఇవ్వలేదు. మరలా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావుడిగా 2000 నుంచి 1000కి తగ్గించి ఏదో ముష్టి వేసినట్టుగా ఈ రాష్ట్రంలో 2 లక్షల పైచిలకు నిరుద్యోగ యువతుంటే కేవలం 10 లక్షల మందికే ఇవాళ బృతిస్తానని ఆయన చేస్తున్నటువంటి ప్రకటనల పట్ల తీవ్ర ఆగ్రహావేశాలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా విద్యార్థి యువజన విభాగాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా అందరూ కూడా మాట్లాడే మాట ఇది, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఈ ప్రభుత్వాన్ని కూకళ్ళ వేళతో పెకిలించి బంగాళాఖాతంలో కలిపేదాకా కూడా మా పోరాటాన్ని విశ్రమించం, మా ఉద్యమాలు ఆపే ప్రశ్నే లేదు. ఇవాళ విద్యార్థి యువజనులకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా మేము ఎటువంటి త్యాగాలకైనా కూడా సిద్ధపడే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని భావంతో చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా ఇది రాష్ట్రంలో జరుగుతుంది. తెలుగుదేశానికి బుద్ధి చెప్పే కార్యక్రమాలను త్వరలోనే ఈ రాష్ట్రంలో జరుగుతాయి. చంద్రబాబు నాయుడు ఇక నీకు అంతిమ ఘటలు సమీపించాయి, నివేదన అనుకుంటున్నావేమో, నీ కొడుకు ఉద్యోగం వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం కూడా ఉద్యోగాలు ఇచ్చామనే భావంతో నువ్వు ఉంటున్నావేమో, అది తప్పు. సరిదిద్దుకోవడానికి కనీసం 9 నెలల కాలమైనా ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయకపోతే నిన్ను కూలదోయడానికి దావాల విద్యార్థి యువజనులు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మరోసారి స్పష్టంగా చెప్తాను. నాయి బ్రాహ్మణ కులానికి టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని గుంటూరు నాయి బ్రాహ్మణులు ఆరోపించారు. టీడీపీలో ఉన్న నాయకుడు గుంటుపల్లి నాగేశ్వరరావు కులద్రోహి అని నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు యేసుబాబు తెలిపారు. సంఘంలో అనేక రకాల సమస్యలతో నిరుపేద నాయి బ్రాహ్మణ కులస్తులందరూ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాం. దీన్ని గమనించిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందంటే, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే నాయి బ్రాహ్మణ కులస్తుల్ని రాష్ట్ర ప్రజలందరూ చూసేటట్లుగా తరిమి తరిమి మనల్ని తన్నిన సందర్భాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూశారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ ఫలాల్లో మా యొక్క నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ అయిన గుడ్డుపల్లి నాగేశ్వరరావు గారు నాయి బ్రాహ్మణులందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి ఆయన చైర్మన్ పదవిస్తే, మా నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ గుడ్డుపల్లి నాగేశ్వరరావు గారు ఎవరైతే 20% ఆయనకి సబ్సిడీ ఇస్తారో వారికి మాత్రమే సొసైటీ లోన్లన్నీ కూడా సెలక్షన్ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ ఫలాలు మాకు 2015లో బ్యాంకు విల్లింగ్ లెటర్ ఇస్తే ఈరోజు వరకు కూడా లబ్ధిదారులు దాన్ని అందుకోవాలంటే అన్నం ద్రాక్షలాగా అయిపోతుంది అనేది మా ఒక ఆవేదన. కొంతమందికి అయితే సబ్సిడీ బ్యాంకుల్లోకి వచ్చినా కూడా తనకి వాటా ఇవ్వలేదని, దానికి 20% ఆయనకి వాటా పంపించలేదని చెప్పి ఈరోజు కూడా ఆ సబ్సిడీ రుణాలను తీసుకోకుండా
మభ్యపెట్టి మాయ చేసి కొత్త వారిని మళ్ళీ ఆదరణ పథకం కింద దించుతూ 3 సంవత్సరాల నుంచి పెట్టుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ రోజున ఆదరణ పథకాలంటూ మంగళ పని చేసేవాడు మంగళ పనిలోనే ఉండాలి, మీరు అభివృద్ధి చెందొద్దు అన్నట్లుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం మా నాయకులను అనుదూపుతుంది అన్న దానికి నిదర్శన మొన్న ఇటీవల జరుగుతున్న ఆదరణ గ్రూప్ మీ అందరికీ తెలుసు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ జిల్లా కన్వీనర్ మాధారాధా. తెలుగుదేశం ప్రభుత్వం యువతకు అన్యాయం చేసింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశారు. టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. నాయి బ్రాహ్మణ కులానికి టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది. నాయి బ్రాహ్మణుల సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.